మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. నేను రాజు రవితేజ్. చాలామందికి తెలియదు నేను. సో కొంచెం న్యూస్ చూసుంటారు నిన్న ఆర్ ఇవాళ. నేను కెన్ యూ హియర్ మీ? ఓకే, మీరు నాతో మాట్లాడుతున్నారు. నేను జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండేవాడిని నిన్నటి దాకా. లాస్ట్ ఫ్యూ మంత్స్ కొద్దిగా ఇన్యాక్టివ్గా ఉన్నా కానీ లాస్ట్ 12 ఇయర్స్ నేను పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్గా ఉన్నాను. అండ్ బేసికలీ నేను తెలంగాణ చెందినవాడిని. మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ బార్న్ ఇన్ ఆలేర్ దగ్గర కొలంపాక అనే గ్రామం నుంచి పుట్టి జనగామలో పెరిగినది. నేను సెకండ్ మ్యాట్లో పుట్టినా కానీ మా మదర్ ఫాదర్, మా మదర్ నల్గొండ డిస్ట్రిక్ట్, మా ఫాదర్ జనగామ వరంగల్ డిస్ట్రిక్ట్. సో నేను కళ్యాణ్ గారు చాలా క్లోజ్గా ఫ్రెండ్స్గా ఉన్నాము. అండ్ పార్టీ స్టార్ట్ చేయకముందు, టీఆర్పీ స్టార్ట్ కాకముందు అండ్ చాలా ఆలోచించాము ఎట్లా ఏం చేయాలి అని. అండ్ 2014లో పార్టీ స్టార్ట్ చేయడానికి నేను చాలా కీ రోల్ ప్లే చేశాను. పార్టీ కాన్స్టిట్యూషన్ కానీ, ఐడియాలజీస్ కానీ ఇవన్నీ క్రియేట్ చేయడం, క్లోజ్గా వర్క్ చేయడం కళ్యాణ్ గారితో. ఆయన ఊరికే అనుకునేవాడు కూడా దట్ మనం ఇద్దరమే పార్టీ, నువ్వు నేనే పార్టీ అని. అప్పుడు అట్లాగే ఉండింది. సో ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి పార్టీ స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత నేను జనసేన పార్టీలో ఇన్వాల్వ్ కావదలుచుకోలేదు, రిజైన్ చేసి వచ్చేసాను. కానీ ప్రైవేట్గానే ఉంచాలనుకున్నాను. ఇట్లా వచ్చి అందరి ముందు మాట్లాడాలని నాకేం లేదు. నిన్న నేను రెజిగ్నేషన్ పంపిగానే ప్రైవేట్గా పంపించాను, ఎవరికి తెలీదు. బయట నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాను, దట్ నేను ఇంకోసారి ఇంకా జనసేనతో నేను ఇన్వాల్వ్ కాను అని. కానీ ప్రైవేట్గా పంపించింది వేరు. ప్రైవేట్గా నేను డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కళ్యాణ్ గారికి, నేను ఎందుకు రిజైన్ చేస్తున్నాను, ఎందుకు మీతో ఇంక నేను జర్నీ చేయడానికి నాకు కంఫర్టబుల్గా లేదు, సాడ్, ఇది చింతిస్తున్నాను కానీ ఇది చేయాల్సిన పని అని. ఆయన రిప్లై నాకు ఇవ్వలేదు. రిప్లై ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు, సేయింగ్ దట్ మీ రెజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి అందులో జగన్మాత బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి అని చేశారు. అది నాకు అందుకొరకు నేను మీ ముందు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకున్నాను. ఎందుకంటే నాకు నా క్యారెక్టర్ మీద కానీ, నా యాక్షన్ మీద కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఉన్న ఒక జనసేన పార్టీతోనే సంబంధం ఉండింది. పాలిటిక్స్ అంటే నా పెద్ద ఏమంత పాలిటిక్స్ చేయాలి, పొలిటికల్ లీడర్ కావాలి అట్లాంటి ఏం ఆశలు లేవు నాకు. ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు, ముందు కూడా ఉండదు. సో నాకు కానీ వేరే పార్టీలకు కానీ ఏం సంబంధం లేదు. ఇది వేరే వాళ్ళు ఎవరో చెప్పినందుకు నేను చేస్తున్నాను అని అనుకోవడం తప్పు. ఇది నా సొంతంగా నేను చేస్తున్నాను. నేను కళ్యాణ్ గారిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను, క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నాము, బ్రదర్స్ లాగా ఉన్నాము. కానీ లాస్ట్ మన ఎలక్షన్స్ అప్పటి నుంచి నేను ఆయనలో ఒక చాలా తీవ్రమైన మార్పు చూశాను. అది నాకు నచ్చలేదు. దాంతో నేను క్వాయట్ అయిపోయాను, ఏం చేయలేదు. నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడినప్పుడు కూడా నాకు ఆ మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు చాలా వివేకంగా, చాలా ప్రజల పట్ల దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ ఉండే పర్సన్ సడన్గా ఇట్లా మారిపోయాడు ఏంటి అని అనుకున్నాను. అండ్ పార్టీని నడపడంలో కూడా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆయన ఏ విధంగా నడుపుతున్నాడు. సో అందుకొరకు నేను క్వైట్ అయిపోయాను, చెప్పలేదు ఎవరికేమీ. ఒక ఇద్దరు పార్టీలో పెద్ద మన టాప్ లీడర్స్తో నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా నాతో అంగీకరించారు, కానీ వాళ్ళు బయటకేం చెప్పలేదు, నేను కూడా ఏం చెప్పలేదు. అండ్ ఈ దాని తర్వాత మళ్ళీ డిస్కస్ చేసాము ఏం చేయాలి. ఇప్పుడు పార్టీ రిజల్ట్స్ మాత్రం బాగా రాలేదు కదా, దాంతో కొన్ని ప్లానింగ్ చేసాము, ఏం జరగలేదు. దాని తర్వాత ఎప్పుడైతే కళ్యాణ్ గారు మళ్ళీ విదిన్ లాస్ట్ 1.5 మంత్స్లో ఆయన ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు అగేన్స్ట్ ద రూలింగ్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ క్యాంపెయిన్లో చాలా మటుకు ఏ సిద్ధాంతాలతో అయితే మేము పార్టీ స్టార్ట్ చేసాము,
ఆ సిద్ధాంతాలన్నిటికీ అగెయిన్స్ట్గా ఆపోజిట్గా వెళ్ళిపోయాడు. సో అప్పుడు నేను అనుకున్నాను ఇది ఇది చేయకూడదు మనం, ఇది చేయొద్దు అని. అది కూడా నేను పబ్లిక్గా ఏం చెప్పు, కానీ నేను ఎక్కడ వెళ్ళినా కానీ బయట దేశాల్లో ఎక్కువ నేను వర్క్ చేస్తుంటాను. నా మెయిన్ వర్క్ ఫిలాసఫీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు అడుగుతారన్నమాట ఏం చేస్తున్నావు పార్టీ అని. వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే తెలియదు, జనసేన అంటే తెలియదు, ఇండియన్ పాలిటిక్స్ తెలియదు, కానీ అట్లా అడుగుతారు బికాజ్ ఇట్స్ అ నార్మల్. అండ్ ఇంటి దగ్గర కూడా అడుగుతారు, ఇంట్లో అడుగుతారు, రిలేటివ్స్ అడుగుతారు ఎక్కడ. సో అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇంకా వర్క్ చేయట్లేదు వీళ్ళతో, నాకు అస్సలు ఇష్టం లేదు. ఈయన ఒక విభజించే సమాజాన్ని విచ్ఛిన్నపరిచే విభజించే శక్తిలాగా మారుతున్నాడు, నాకు ఇష్టం లేదా అంతే నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క స్టేట్మెంట్ని నేను ఇచ్చాను చిన్నగా, ప్రైవేట్గా నేను చెప్పాను నా ఒపీనియన్ అంతా. కానీ ఇప్పుడు ఈ రియాక్షన్ వచ్చేసరికి నేను అనుకున్నాను ఇది నేను చెప్పకుంటే నా మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది కాబట్టి అందుకొరకు నేను చెప్తున్నాను. సో నేను రిజైన్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, పార్టీని ఎట్లా మన కళ్యాణ్ గారు నడిపారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్, అండ్ ఫ్యూచర్లో ఫ్యూచర్గా పబ్లిక్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఈ రెండు విషయాలు అన్నమాట. ఒకటి ఏంటంటే పబ్లిక్తో బిహేవ్ చేయడం, సెకండ్ చెప్తాను. ఫస్ట్ పార్టీని ఇంటర్నల్గా నడిపేటప్పుడు ఒక స్ట్రక్చర్, ఒక పార్టీ ఆర్గనైజేషన్ కానీ, గ్రాస్ రూట్స్ నుంచి కార్యకర్తలను బిల్డ్ చేయడం కానీ, ట్రైనింగ్ చేయడం కానీ, ఇవన్నీ ప్లాన్స్లో చాలా ఉన్నాయి. నేనే చేశాను ఆ ప్లాన్స్, కలిసి కూర్చొని చేశాను ఇద్దరం, కానీ ఒక్కసారి కూడా ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఎక్కడైతే ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్ని ఈయననే చంపేసి, అది నాకు అర్థం కాలేదు ఫస్ట్. దాని తర్వాత అర్థమైంది దట్ ఈ ప్లాన్స్ చూపించడానికే ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయడానికి లేవు అని. అయినా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ కాబట్టి ఆయనకు ఆ ప్రివిలేజ్ ఉండాలి కాబట్టి ఎవరేమనలేదు, నేను కూడా ఏమనలేదు. కానీ ఊరికే నేను చెప్పేవాన్ని, నేను ఇట్లా మనం చేయకుంటే ఓడిపోతాము, అట్లాగే జరిగింది, ఓడిపోయాం కూడా. ఎందుకంటే గ్రాస్ రూట్స్లో పార్టీ లేదు, అది స్ట్రెంగ్తన్ చేయాలి, నిర్మాణించాలి అని ఎంతోమంది ట్రై చేశారు. ఇప్పుడు ఇప్పుడున్న లీడర్లు కూడా ట్రై చేశారు పార్టీలో, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ట్రై చేశారు కానీ కాలేదు. సో అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ స్ట్రక్చర్ పెట్టినా కానీ ఏం లాభమో, మనం అందరితో ట్రాన్స్పరెంట్గా బిహేవ్ చేయాలి. ఇంటర్నల్గా ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. నేను పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను, దానికి ముందు జనరల్ సెక్రటరీగా కొద్ది రోజులు ఉన్నాను ఫస్ట్ ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఏమైత ఒక పొజిషన్కి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంది అని ఏం లేదు. ఎవరు పడితే వాళ్ళు అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్గా నడిచేదన్నమాట. ఆ రెక్లెస్నెస్, ల్యాక్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కారణం. అండ్ సొంత పార్టీ వాళ్ళ మీదనే యూనో వాళ్ళ మీదనే స్కీమ్స్ వేయడము, వాళ్ళను పైకి రానివ్వకుండా చేయడము, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఇచ్చేయడం, ఎవరైనా ఏదైనా మాట అంటే వాళ్ళని కట్ చేసేయడము, ఎవరి దగ్గర సలహా తీసుకోకపోవడము, మీటింగ్లో అన్నింటిలో పాలసీ పద్ధతి ఆర్ స్ట్రాటజీ మాట్లాడే కన్నా పర్సనల్గా ఎక్కువగా యూస్ చేసుకున్నాం. ఇది దిస్ ఇస్ ది మైల్డ్గా చెప్పాలంటే దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ అంటే పార్టీని పర్సనల్ స్టేజ్గా మాట్లాడదు, వాడుకోవడం. పార్టీ అనేది, పొలిటికల్ పార్టీ ఈజ్ నాట్ పర్సనల్ ప్రాపర్టీ. ఎస్, ఎవరైతే పార్టీ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి హక్కు ఉంటుంది, చాలా మటుకు ప్రివిలేజెస్ ఉంటాయి, హక్కు ఉంటుంది. కానీ పార్టీ అనేది ఒక పబ్లిక్ కొరకు మనం చేయవలసిన ఆర్గనైజేషన్ అండ్ ఒక యాక్టివిటీ, అది పర్సనల్ స్టేజ్గా వాడుకోవడం తప్పు. ఆయన స్పీచ్లో ఎలక్షన్కి ముందు అన్నీ చూస్తే పార్టీ వాళ్ళే లోపలే చాలా సర్ప్రైజ్ అయిపోయారు, ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని. ఎందుకంటే సంబంధం లేని పర్సనల్ విషయాలు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడటము, చాలా వల్గర్గా స్పీచెస్ ఇవ్వడము, ఒకైనా కోపంగా ద్వేషంతో స్పీచెస్ ఇవ్వడము, దీంతో ఉన్న సపోర్ట్ పోయింది. అసలు ఎవరైతే ఓట్లు వేయాలనుకున్నారో వాళ్ళు కూడా వేయకుండా పోయారు. ఫ్యాన్స్ ఎవరైతే సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు చేయలేరు. తీరా రిజల్ట్స్ వచ్చేసరికి పార్టీలో ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, రిజల్ట్ అట్లా వచ్చిందని. అది దాంట్లో ఉన్న ఇది. సో ద యునిక్ డిస్టింక్షన్ వాట్ స్నేహితుడైనా బ్రదర్ అయినా కానీ ఆయన సాధించింది ఏంటంటే, ఆపోజిషన్ పార్టీల కన్నా ఎక్కువగా ఆయన ద్వేషించేది సొంత పార్టీలో ఉన్న అట్లా తయారైంది. అందుకొరకు దిస్ ద సెకండ్ రీజన్ అన్నమాట. ఇది కూడా ఎవరు ఏం చెప్పలేదు, నేను కూడా ఏం చెప్పలేదు. కానీ రీసెంట్గా వచ్చేసరికి లాస్ట్ 1.5 మంత్స్లో అది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి భాష మారిపోయి ఒక కైండ్ ఆఫ్ ఫైటింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అది అనవసరం అని అనిపించింది నాకు. దాని తర్వాత ఏమనిపించిందంటే ఇది ఇట్లాగే వెళ్తే ఈ సమాజానికి చాలా ప్రమాదం.
ఈ డివిజన్స్ వచ్చేస్తాయి, ఒకరి మీద ఒకరికి ద్వేషం వచ్చేస్తుంది, లేని ప్రాబ్లం లేని చోట ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. లీడర్స్ అనేది ప్రమాదం కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ, డిఫికల్టీస్ కానీ ఇందు నుంచి ఉత్పత్తి అయ్యే వాళ్ళు. డిఫికల్టీస్ వచ్చినప్పుడు లీడర్స్ వస్తారు, కానీ లీడర్స్ రావాలని చెప్పి మనం డిఫికల్టీస్ క్రియేట్ చేయకూడదు. నాకు అట్లా అనిపించింది. సో నేను ఆయనకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పబ్లిక్గా నేను చెప్పాలనుకోలేదు, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. కానీ ఆయన రిప్లై చూసిన తర్వాత, ఆ ప్రెస్ స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను చెప్పాలనుకున్నాను. లాస్ట్కి నన్ను ప్రాంప్ట్ చేసింది ఏంటంటే, ఒకటి కులాల మీద ఏదైతే డిస్కషన్, ఊరికే దాని మీద ఫోకస్ చేయడము, ప్రతి స్పీచ్లో కులం గురించి మాట్లాడడం అది అనవసరం. దాన్ని ఏం చేస్తుందంటే, ఎవరైతే ఆయన స్పీచ్లు నచ్చవో వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తారు, కానీ ఎవరికైతే ఆయన అంటే ఇష్టమో, ఆయన అంటే ఫాలో చేస్తారో వాళ్ళు దాన్ని నమ్మేస్తారు. ఎస్పెషల్లీ చాలా యంగ్ పీపుల్ ఉంటారు. సో నేను చూసింది ఏంటి, ఆయన ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు ఈ మతం వాళ్ళు, ఇట్లా చేస్తున్నారు ఈ కులం వాళ్ళు, ఇట్లా చేస్తున్నారు. ఆ ట్విట్టర్ కింద చాలా ద్వేషపూరితమైన మెసేజెస్ వచ్చేస్తున్నాయి. ఈయన ఏం చెప్పట్లేదు ద్వేషపూరితంగా, కానీ ఫాలోవర్స్ చెప్తున్నారు ఏదో జరిగిపోతున్నట్టు అన్నమాట. సో ఒక కులం మీద కానీ ఇప్పుడు చాలా హార్ష్గా మాట్లాడడం, అంత హార్ష్గా మాట్లాడవలసిన పరిస్థితులు లేవు అని అది క్రియేట్ చేయడం. ఎందుకు అట్లా క్రియేట్ చేయాలి? సో ఏదో ఒక పవర్ కావాలి, పీపుల్ మీద కంట్రోల్ కావాలి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే తొందరపాటు. సో ఇది ఇట్లాగే వెళ్తే ప్రమాదం అవుతుందని. ఒకటి కులాలు, మా సిద్ధాంతాలు, జనసేన సిద్ధాంతాలు ఏంటి, కులాలను కలిపే రాజకీయం. కులాలను కలుపుకొని వెళ్ళాలి, వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళని ఒకరి మీద ఒకరికి రెచ్చగొడితే అట్లా, అదొకటి. సెకండ్ ఇస్ దట్ మతాల ప్రస్తావన లేని రాజకీయం. మతం అనేది ఎవరికైనా ఒక వ్యక్తిగతమైన విషయం. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు, ఎందుకు చేస్తారు, ఏ పరిస్థితులలో మీరు ఒక పర్టిక్యులర్ దేవుణ్ణి ఎన్నుకుంటారో, ఆర్ ఆ దారిలో నడుస్తారో, అది చాలా వ్యక్తిగతం, అది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం రాకూడదు. ఎవరు మిమ్మల్ని నిలదీసి అడగొద్దు, మీరు ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు, ఆ దేవుణ్ణి ఎందుకు నమ్మట్లేదు. అది చాలా డెలికేట్ విషయం. ఆ విషయాన్ని తట్టితే ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, అది మనం కంట్రోల్ చేయలేకుండా అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ మనం ఆపలేము అది వచ్చేసిన తర్వాత. సో అట్లా మతాల గురించి మాట్లాడడం. దాని తర్వాత లేటెస్ట్గా ఏంటంటే వైలెన్స్. ఏదో ఒక పర్సన్ స్టేజ్ మీదకి వచ్చేసి, నేను వీళ్ళని చంపేస్తాను, నువ్వు అంటే చాలు, వీళ్ళని నరికేస్తాను అంటే, మేము స్టార్ట్ చేసినప్పుడు మైత్రి శరణ్ గుప్తది ఒక చిన్న మనుషత అని ఒక పోయం రాశాడు ఆయన. ఆ పోయం గుర్తు తెచ్చుకున్నాను నేను, ఎందుకంటే నేను అది కళ్యాణ్ గారితో షేర్ చేసుకున్నాను 2008-09 ఆ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు. అదేంటంటే, అనిత్య దేహికెలియే అనాది జీవ్ క్యాడరే వహి మనుష్య హే జో మనుష్యకెలియే మరే. అంటే అనిత్యమైన దేహంలో ఉండేది అనాది జీవుడు, అంతులేని ఆది లేని జీవుడు అనిత్యమైన దేహంలో ఉంటాడు. ఈ అనిత్యమైన దేహాన్ని చూసి ఆ అనాది జీవుడు భయపడతాడా, భయపడాలా? మనిషి, ఒక మనిషి కొరకు మరణించేవాడే మంచి మనిషి, ఇంకొకరు ప్రాణాలు తీసేవాడు మనిషి కాదు. సో ఇది మనం సిద్ధాంతాలుగా ఇట్లాంటి ఆలోచన పరంగా మనం వచ్చినప్పుడు స్టేజ్ మీద నిలబడి నేను వీళ్ళని నరికేస్తాను, వాళ్ళని నరికేస్తాను అంటే, ఏదో ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు, ఏదో యంగ్ మ్యాన్ చెప్పాడు అని అనుకున్నారు, కానీ దాన్ని కండెమ్ చేయకుంటే దాని సిగ్నల్ ఏమి వెళ్తుంది? అట్లా అనొచ్చా? చేయలేదు. సరే, ఎవరు చేయరు అట్లాంటివి, చేస్తే దానికి లీగల్గా రిపర్కషన్స్ ఉంటాయి. కానీ పబ్లిక్లో అట్లాంటి డిస్కోర్స్ చేయడము, ఇట్ ఈస్ పర్వర్టింగ్ ద పొలిటికల్ డిస్కోర్స్. పొలిటికల్ డిస్కోర్స్ని పాయిజనస్ చేసేస్తుంది. ఈయన చూసుకొని ఇంకెవరో ఏదో చేస్తానన్నట. సో యాజ్ అ లీడర్, ఎస్, పవన్ కళ్యాణ్ ఆ మాటలు అనలేదు, ఆయన అనరు కూడా, నాకు ఆయన సున్నితమైన మనిషి కూడా నాకు తెలుసు. కానీ నీ అండ చూసుకొని నీ స్టేజ్ మీద, నీ పార్టీ పేరు మీద ఒక పర్సన్ అట్లా మాట్లాడుతుంటే దాన్ని మనం సైలెంట్గా ఉండకూడదు. సైలెన్స్ ఇస్ సమర్థన. అక్కడ మన నిశ్శబ్దం దానికి సంబంధించినట్టే మనం. అందుకొరకు నేను అనుకున్నాను, ఇంకా నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. ఇది కూడా బయటికి చెప్పాలనుకోలేదు, ప్రైవేట్గానే చెప్పాను. అది నేను రాసిచ్చాను. ఆ లెటర్ నేను మీకు ఇస్తాను, నేను ఆయనకి ఏదైతే రాశాను అది ఇవ్వాలని అనుకోలేదు, ప్రైవేట్గానే ఉండాలనుకున్నాను, కానీ ఇస్తాను ఇప్పుడు. సో దీంతో ఐ ఫినిష్ మై స్టేట్మెంట్. మీరు ఏమైనా అడగాలంటే సార్, గత 6 నెలల నుంచి పవన్ ప్రసంగాలపైన మీకు
ఇది వచ్చిందండి, ఇంతకుముందు అంత బాగానే ఉండేదా? ఐ కాంట్ సీ యు, ఒకసారి మళ్ళీ చెప్తా. గత 6 నెలల నుంచి మాత్రమే పవన్ మారిపోయాడు అంటున్నారు. అవును, అంటే ఆయన 2014లో ఎలక్షన్స్ ముందు కూడా అట్లాగే చేశాడు. సో నాకేమనిపించింది అంటే, నేను అప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను, అది అందరు చెప్పాలి, సారీ. నేను రిజైన్ చేసేసాను జనరల్ సెక్రటరీ లాగా ఒక 1 మంత్ లోపలనే, పార్టీ స్టార్ట్ చేసిన 1 మంత్ లోపల. నేను ఇంత పనిచేయలేను, నా విలువలు నీ విలువలు మ్యాచ్ కావట్లేదు అని వెళ్ళిపోయాను. కానీ నేనే మళ్ళీ రిటర్న్ వచ్చాను 3 ఇయర్స్ తర్వాత. ఎందుకంటే నాకు అనిపించింది అంత కఠినంగా నేను ఉండకూడదు, మనం అందరం తప్పులు చేస్తాము, ఈయన మంచి వ్యక్తి, నాకు ఆ పూర్తి నమ్మకం ఉండింది. ఇప్పుడు కూడా నాకు ఆ నమ్మకం ఉంది మంచి వ్యక్తి అని. కానీ ఆ మంచిని ఎక్కడో మర్చిపోయి ఇంక వేరే దారిలో వెళ్ళిపోతున్నాను. సో గత 6 నెలలుగా ఎలక్షన్స్ కాబట్టి ఇంకొక రూపం కనిపించింది. అప్పుడు 2014లో ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు ఇంకో రూపం కనిపించింది. ఎలక్షన్స్కి వచ్చేసరికి దెన్ యువర్ ఒక ఫసాద్ ఏదైతే మెయింటైన్ చేశాడో ఆ ఫసాద్ కూలిపోయింది. అండ్ నిజస్వరూపం అంటాం కదా, అట్లా వచ్చిందని అనుకుంటున్నాను నేను. కానీ నేను ఆయన కలిసి ఎన్నో మంచి రోజులు కూడా చూసాము, చాలా క్లోజ్గా ఉన్నాం కాబట్టి పూర్తిగా నేను డిస్మిస్ చేసేసి ఆయన ఒక కూరమృగం అని అట్లా నేను చెప్పాలని లేదు. నాకు నా మనుషులు అట్లా ఉండరు కూడా, మనుషుల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. గత 6 నెలల్లో ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కలిగిన బాధ పవన్ కళ్యాణ్ ఒక ఇతర పార్టీలు విమర్శించడం మీకు బాధ కలిగించింది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ ఇతర పార్టీని విమర్శిస్తుంటే నాకు బాధ కలగడమా? అదే అదా మీ క్వశ్చన్? ఇప్పుడు 6 నెలలుగా అంటే 6 నెలలు గత కొద్ది రోజులుగా జగన్ పార్టీ పైన దీనిపైన ప్రచారం స్టార్ట్ చేసిందని చెప్తున్నారు. అది 1.5 మంత్స్, అది మిమ్మల్ని బాధ కలిగించింది అంటున్నారు. మీ సిద్ధాంతం కాదంటున్నారు, ఓకే, మీ పర్సనల్ కాకపోవచ్చు. అప్పుడు ప్రైవేట్ గా నేను ఎక్స్ప్రెస్ చేశాను మనం ఎందుకు ఓడిపోయామని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాన్ని ఆ సజెషన్స్ ని ఆయన ఒక్కటి కూడా తీసుకోలేదు, ఆయన ఒప్పుకోలేదు అని ఇప్పుడు బయటికి చెప్పాల్సి వస్తుంది. కానీ ప్రైవేట్ గా మేము డిస్కస్ చేసామని, కానీ బయటికి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్, ఇప్పుడు అంత అటెన్షన్ వచ్చింది కదా, అట్లా చేయకూడదు అని. కానీ ఎప్పుడైతే ఈ కుల మత డివిజన్ తీసుకురావడం ట్రై చేస్తున్నాడో, ఎప్పుడైతే వైలెన్స్ కొరకు అది స్టార్ట్ అవుతుందో, అందుకు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. లేకుంటే నేను ఇప్పుడు కూడా మాట్లాడేవాడిని కాదు. రిటర్న్ నో, ఐ విల్ నెవర్ గో. నాకు అసలు ఇందులో రావడమే ఇష్టం లేకుండా, ఆయన ఇన్సిస్ట్ చేస్తే వచ్చాను. నేను ఎప్పుడు వెనకనే ఎప్పుడు ఎవరి ముందుకు ఏం మాట్లాడలేదు. కానీ కీలకమైన డిజైన్ అంతా మొత్తం పాటించేసింది నేనే. ఆయనతో యూనో గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడులో నేను సహకరించాను. కానీ నాకు ఫిలాసఫీ అంటే నాకు ప్రాణం, అది నా వాక్ ఆఫ్ లైఫ్, అందులో నేను ఉండాలని. పాలిటిక్స్లో ఉండాలని నాకు ఎప్పుడు లేకుంటుంది, ఇప్పుడు కూడా లేదు. ఉంటాయని తెలుసు, కానీ మనం చేస్తామని అనుకోలేదు. ఇవి ఉంటాయి. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది క్రికెటర్స్లో, అందరు క్రికెటర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని క్రికెట్ ఆడతారా? ఎలా ఉండాలంటే, సిద్ధాంతాలు మేము పార్టీ స్టార్ట్ చేసేటప్పుడు క్రియేట్ చేసిన సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే చాలు. ఇప్పుడు ఆ సిద్ధాంతాలకి డైరెక్ట్ వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. మతాల ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి మతాల గురించే మాట్లాడడం, ఇప్పుడు ఆ మతాల గురించి తీసుకురావడం అసలు చాలా తప్పదు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్, దాంతో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఆయనతో వర్క్ చేయకండి, ఆయన నమ్మకండి, చేసేది నమ్మండి, చెప్పేది నమ్మొద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడడం చాలా బాగా మాట్లాడతాడు, చాలా గౌరవం ఇస్తాడు, చాలా ఇడ్లీ తీసుకొచ్చి కూడా ప్లేట్లో వేస్తాడు. దాన్ని మీరు పడితే చాలా చాలా సఫర్ అవుతారు. చర్చించాను, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్కి ముందు చర్చించాను. నేను రిజల్ట్స్ ప్రిడిక్ట్ చేశాను, ఆయన కూడా ప్రిడిక్ట్ చేశారు, మేము చెప్పిన దానికి చాలా క్లోజ్గా వచ్చింది. సో ఆయన ఏకీభవించారు నాతో, కానీ ఆయన గురించి ఆయన అభిప్రాయం మీరు ఆయన అడిగితే బెటర్. కానీ హీస్ అ వెరీ రిఫైన్ అండ్ కల్చర్డ్ జెంటిల్మెన్, నాకు చాలా ఇష్టమైన ఆయనే కాదు, పార్టీలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, ప్రతి పర్సన్. అండ్ మంచి టీం ఉంది అక్కడ, కానీ వాళ్ళకేం స్వేచ్ఛ లేదు.
సార్ పవన్ కళ్యాణ్ గారు రాయలేదు, నేను రాశాను, నేనే రాశాను మొత్తం బుక్. కానీ ఈ బుక్ నేను ఆయన కొరకు రాశాను, ఆయన పేరు కాదు, పేరు అనే లేకుండా కలిసి రచించారు అని మనం చెప్పినా కానీ బుక్ రాద్దాం మనం అని 2008లో అన్నారు ఆయన. సరే ఎట్లాంటి బుక్ రాద్దాము అంటే ఇట్లా ఉండాలి, మన సమాజం కొరకు యూస్ఫుల్గా ఉండాలి అంటే ఐడియలాజికల్ బేసిస్ ఫర్ సొసైటీ అంటే ఒక సమాజానికి కావలసిన సిద్ధాంతపరమైన ఫౌండేషన్ ఎట్లా ఉండాలి అని అప్పుడు నేను రాశాను. రాసిన తర్వాత చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టేశాం, ఎందుకంటే పార్టీ లేదు అప్పుడు, పిఆర్పీకి స్టార్ట్ కాకముందే ఈ బుక్ రాశాను. నేను ఎప్పుడు రాయకపోయేవాన్ని ఇట్లాంటి బుక్, నాకు ఆ లైన్లో వెళ్ళి బుక్ రాయాలి అని లేకుండా. కానీ ఆయన ప్రోత్సాహన, ఆయన ఇష్టం, అది ఆయనకు ఒక విజన్ ఉండింది ఇట్లా బుక్ రాయాలి, సో అందుకొరకు ఆయన కొరకు రాశాను. కానీ ఇప్పుడు ఆయన పేజ్లో ఆయన నేనే రాశాను, రాజు రవి పేరు కూడా పెట్టలేదు, అది తప్పు, బట్ ఇట్స్ ఓకే. ఆయనకు అట్లా బాగా నచ్చిన లక్షణమా ఆయన, వెన్ హీ డిసైడ్స్, ఆయన అనుకుంటే చాలా మంచిగా బిహేవ్ చేయగలుగుతారు. ఇఫ్ హీ వాంట్స్ హీ కెన్ బి వెరీ వెరీ నైస్ టు యూ అండ్ యూ విల్ బి మెల్టింగ్. అట్లాంటి పర్సనాలిటీ ఉంటే వాళ్ళని ఉండనివ్వరు. పవన్ కళ్యాణ్ గారే సంభవం ఇగ్నోర్ చేసి బయటికి నెట్టేస్తారు, ఎందుకంటే అది ఆయన హీ వాంట్స్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ అండి. ఆయనే కెప్టెన్, ఆయనే బౌలర్, ఆయనే బ్యాట్స్మెన్, ఆయనే స్పిన్నర్, ఆయనే ఎంపైర్, ఆయనే ఎవ్రీథింగ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనే. సో ఎవడన్నా బాగా ఆడుతుంటే వాళ్ళని అనౌట్ చేసేస్తాడు. సో అదే చాలామంది అందుకే వెళ్ళిపోయారు టీంలో నుంచి. వైసీపీ ఆకర్షణ నాకేం లేదు, ఏం ప్రలోభం ఉంటుందండి, నేను ఎవరికి ఏం తెలీదు, నాతో ఏం పెద్ద అవసరం కూడా లేదు ఎవరికి. నేను పెద్ద గొప్ప లీడర్ కాదు, నేను పెద్ద స్తోమత ఉన్న పర్సన్ కాదు, డబ్బు లేదు, నన్ను చూసి ఎవరు అట్రాక్ట్ అయ్యి నన్ను నాకు ఒక పొలిటికల్గా ఇస్తారు సిద్ధాంతాలు ఒకటేంటంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు, దేశమంతా కుల రాజకీయాలు, ఒకరిని ఒకరిని విడదీసే రాజకీయాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే కదా మన లాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలనుకుంది. ఏ వ్యాధిని అయితే మనం నిర్మూలించాలని రావాలనుకున్నామో అదే వచ్చి మనమే ఆ వ్యాధిలాగా మారితే ఎట్లా, మనకి మనం స్ట్రాంగ్గా ఉండాలి కదా. మనం దాన్ని క్లీన్ చేయడానికే మనం పార్టీ పెట్టింది, అది నీ సిద్ధాంతాలు పెట్టుకుంది, ఇప్పుడు మనమే వాళ్ళతో కలిస్తే ఎట్లా అని నా ఇది. సో ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు చేస్తున్నారు కదా అంటే వేరే వాళ్ళు చేస్తున్నారు, డెఫినెట్గా చేస్తున్నారు, కానీ మనం చేయకూడదని. ఇంకోటి పవన్ కళ్యాణ్కి పాపులారిటీ ఉంది, ఆయనని పాపులర్ అంటే అందరికీ ఆయన నచ్చుతారని కాదు, కొందరికి ఆయన ఇష్టం లేదు కూడా, చాలామందికి ఇష్టం లేదు కూడా, అయినా కానీ ఆయన అంటే చూస్తారు, ఆయన ఏం చెప్తున్నారో వింటారు. అట్లాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక్క మాట చెప్తే అది చాలా డ్యామేజ్ చేసే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయనకి పర్సనల్గా నేను చెప్పాలంటే, పర్సనల్గా నాకు తెలిసిన పర్సన్ చెప్పాలంటే, కులము మతం అంటే ఆయనకి యాక్చువల్గా ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, దాని పెద్ద దాంట్లో ఉండాలని లేదు, అది హీఈస్ అబౌవ్ దాట్ నాకు తెలిసిన. కానీ రాజకీయంగా అది వాడుతున్నాడు ఇప్పుడు, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. ఎందుకంటే మీకు నిజంగా కులం మీద ప్రీతి ఉండి, మీకు మతం మీద ప్రీతి ఉండి చేస్తుంటే అది అర్థం చేసుకుంటారు పీపుల్ కొద్ది రోజుల తర్వాత, నిజంగానే ఇట్లా ఉన్నాడని. కానీ
దాన్ని కేవలం ఒక యంత్రంలాగా వాడేవాళ్ళు చాలా డేంజరస్. సో ఈయనకి నిజంగా కులమైనా లేకుంటే నేను ఆయన ఫ్రెండ్స్ ఎట్లా అవుతాం? ఆ ఫ్రెండ్స్ కావడానికే ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్లో దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్లో ఆయన కులం వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పార్టీలో ఉన్నారు కానీ రియల్గా ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది. ఆయనకు అట్లాంటి ఫీలింగ్ లేదు అని నా పూర్తి దగ్గర కావాలని ఆయన సూచనలు ఇస్తున్నాడు. కానీ ఆయన ఏం చేస్తాడో ఎవరికి తెలీదు. రైట్ చూపించి లెఫ్ట్ తిరుగుతాడా, స్ట్రైట్ వెళ్తాడా, ఆయనకే తెలియదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి కలిసి పనిచేద్దామంటే కలుస్తాను, బట్ నాట్ ఐ విల్ నాట్ గో టు వర్క్ విత్ పొలిటికల్ పార్టీ. ఇంక అయిపోయింది, జనసేనతో నాకు సంబంధం లేదు, ఉండదు. నో, ఏ పొలిటికల్ పార్టీతో ఉండదు. నో నో. ఇప్పుడు మీరు అంటే ఇంత క్లోజ్ గా ఎంతో పనిచేస్తున్నారు కదా, సో యూ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ అగైన్ అదర్ పార్టీ, వెరీ హ్యావ్ టు బ్లేమ్ హిమ్ అంటే ఎంత వచ్చిన పబ్లిక్గా చెప్పాల్సిన అవసరమే ఉంది. ఆయన పర్సనల్గా చెప్పేది చెప్పుకున్నారు, తర్వాత మీరు సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కదా. వెరీ యూ వాంట్ రియల్లీ ఎక్స్పోజ్ హిమ్ అండ్ యూనో డ్యామేజ్ మోటివ్ సమ్ మోటివ్ బిహైండ్ ఇట్. Yes. There's no hidden motive. అంటే నేను చెప్పేదే మోటివ్, అందులో హిడెన్ ఏం లేదు. ఇది నాకు నేను తెలిసిన వాళ్ళకి తెలుసు నేనే ఎందుకు ఇది చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలనుకోలేదు. ఇప్పుడు దాకా నేను 12 ఇయర్స్ ఆయనతో ఇన్వాల్వ్ అయ్యాను, ఎప్పుడైనా మాట్లాడానా? మాట్లాడలేదు. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణే అనేవాడు, నువ్వు మాట్లాడాలి, నువ్వు ముందుకు రావాలి, నీ ఇలాంటి వాళ్ళు ముందుకు ఉండాలి అని. ఇప్పుడు నేను ఆ అడ్వైస్ తీసుకున్నాను, ఆయన ఇచ్చిన అడ్వైస్ ఇప్పుడు తీసుకుంటున్నాను. ఎందుకంటే అవును, కానీ నా మీద జగన్ మాత అని పెట్టినందుకు నేను మాట్లాడుతున్నాను. అంటే అది పవన్ కళ్యాణ్ ఇస్ అ వెరీ క్లెవర్ ఇంటెలిజెంట్ నార్సిసిస్ట్ అండి. అంటే ఆయన మిమ్మల్ని కట్ చేసిన తర్వాత మీరు బ్లీడ్ అయిపోయి చేస్తూ ఉంటారు, అప్పుడు ఎవరు కట్ చేశాడు నన్ను అని అనుకుంటారు, అంత తెలివితో చేస్తాడు. సో డైరెక్ట్గా ఎప్పుడు చేయడు, గొరిల్లా ఫైటర్ షేగువారా ఇన్స్పిరేషన్తో డైరెక్ట్గా వార్ చేయడు. అప్పుడు డైరెక్ట్గా చెప్తే ఓడిపోతాడు. ఆయనకున్న శక్తి అది గొరిల్లా వార్ చేయడం. ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేటట్టు పెట్టి నాకు అది అర్థమైంది. అందుకొరకు నేను ఐ వాంట్ టు క్లారిఫై, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఉండబోదు. ఇది క్లారిఫై చేయాలి. సో టు డిస్క్రెడిట్ మీ, టు మేక్ మీ లుక్ బ్యాడ్, హీ సెడ్ సంథింగ్. సో ఐఎమ్ జస్ట్ పేయింగ్ హిమ్ బ్యాక్. తెలీదు, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నాకు అర్థం కాదు. అదొక ఉదాహరణ ఇచ్చాను. ఎన్నోసార్లు చేశాడు నాకు అట్లా, ఎన్నోసార్లు చేశాడు, కానీ నేను నా పెద్ద పట్టించుకోలేదు. ఓకే చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు, కొంచెం గేమ్స్ ఆడతాడు, ఇట్స్ ఓకే అనుకుంటాను. కానీ నాకే పొలిటికల్ అంబిషన్ ఉంటే నేను చాలా హర్ట్ అయ్యాను. అంటే పొలిటికల్గా పొలిటికల్ అంబిషన్స్ ఉన్న వాళ్ళు అందుకే వెళ్ళిపోయాడు, బికాజ్ హీ వాజ్ డూయింగ్ దట్ విత్. అందుకే చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను లాస్ట్ వికెట్ అనుకోండి, స్టార్ట్ చేసిన దాంట్లో నేను అంత లాస్ట్. ఐ హోప్ హీ డస్. వన్ హీ లవ్స్ పాలిటిక్స్ అండి, అండ్ ఐ థింక్ హీ క్యాన్ డూ నథింగ్ ఎల్స్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. హీ లైక్స్ పాలిటిక్స్ వెరీ మచ్. ఒక పొలిటికల్ రోల్ ప్లే చేయాలి, రూల్ చేయాలి, పవర్ఫుల్గా కావాలి అని చాలా ఇష్టమైనవి. సో ఏది ఇష్టమైతే మనం దాని చుట్టూ దాని వెంబడి వెళ్ళిపోతాం. సో హీ విల్ బీ దేర్, హీ విల్ బీ దేర్, సర్వైవ్ అవుతాం. అంటే లేదు లేదు, నేను ఇంతవరకు ఆ ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కలవలేదు. కానీ ఆయనతో మాట్లాడలేదు ఫోన్లో, ఆయన నంబర్ నగర్ లేదు, టెక్స్ట్ మెసేజ్ లేవు, ఆయనతో ఎప్పుడు కలవలేదు, పర్సన్గా ఎప్పుడు చూడలేదు. అట్లా లేదు, కానీ
పవన్ కళ్యాణ్ లైక్స్ టు బీ ఇన్ ఫుల్ కంట్రోల్. ఎవరైనా కొంచెం అగెయిన్స్ట్గా ఉంటే హీ విల్ కట్ హిమ్ ఆఫ్, డజంట్ మ్యాటర్ హూ ఇట్ ఈస్, ఆయన తత్వం అది. సో హీ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టు కింద తమిళనాడు వరకు కూడా రీజనల్ పార్టీలో సింగిల్ ఫేస్ ఉంటుంది, ఈ విల్ లీడ్ ఈఆర్సీ విల్ లీడ్. జనసేన విషయంలో ఏముంది, ఆయన మ్యాచ్ మ్యాచ్ కావచ్చు, ఆయన స్పిన్నర్ కావచ్చు, ఆయన ఫేస్ కూడా. సో అందులో తప్పేమో అని అంటున్నారు. రీజనల్ పార్టీలో, ఇండియాలో రీజనల్ పార్టీలో అది ఉంది. ఇప్పుడు సుప్రీం యూనివర్సిటీ ఫేస్ వెదర్ ఓటమైనా గెలిపోయినా అతనే తీసుకుంటారా, ఆమె తీసుకుంటుంది, ఆ పరిస్థితి ఉంది కదా. ఈ పార్టీలో అంతకంటే వేరే ఏముంది అని అంటున్నారు. రెండు విధాలు, ఒకవేళ ఆయనకి ముందే అట్లాంటి పార్టీ క్రియేట్ చేయాలి అని ఉండుంటే నాలాంటి వాళ్ళు పార్టీలో వచ్చేవారే కాదు, ఆర్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది నేమ్స్. సో ఒక కొత్త ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి అని మనం వచ్చినప్పుడు దానికి భిన్నంగానే మనం చేయాలి కదా. అది మన సిద్ధాంతం, అది మన కోర్, అది మన హార్ట్, దాన్ని మనం వదిలేసాం ఒకటి. అండ్ ప్రతి పార్టీలో ఒక ప్రెసిడెంట్ కానీ ఫౌండర్ కానీ చాలా ప్రివిలేజెస్ ఉంటాయి, చాలా పవర్ ఉంటుంది, అందులో తప్పేం లేదు, ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కానీ అది పర్వర్ట్ కాకూడదు, ఇట్ షుడ్ నాట్ లీడ్ టు. ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఏం చెప్పలేదు, ఎప్పుడు కూడా ఏం చెప్పలేదు. 2014లో కూడా నేనేం చెప్పలేదు బయట, ఇప్పుడు 2019లో కూడా ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ ఒక మతం గురించి, కులం గురించి, వైలెన్స్ గురించి మాట్లాడి చూసుకుందాము, మిమ్మల్ని కాలిరగొడతాను, పరిగెత్తిసి తంతాను, ఇట్లాంటి అనేసరికి ఐ డోంట్ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ దట్ ఒకటి. అండ్ ఇది తప్పు అని చెప్పడం తప్పు కాదు, అంతే. దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. ఐ మై ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్? క్లెవర్ మీనింగ్ ఇంటెలిజెంట్. 20-25 years గాని 10 years లో గాని సీఎంఐ అవకాశాలు ఉన్నాయి అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. నో, ఐ డోంట్ నో దట్. ఎట్లీస్ట్ ఐ యామ్ ష్యూర్ హీ విల్ బి సంథింగ్. అంటే నెక్స్ట్ 5 years దాకా అయితే ఛాన్స్ లేదు, సో దాని తర్వాత మారొచ్చు. హీ కెన్, ఇప్పుడు నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే ఆయనకి అది హర్ట్ చేస్తాను. ఆ హర్ట్ చేసినప్పుడు ఇంకోసారి నేను తాట తీస్తా, తోలు తీస్తా, వీళ్ళని నరకొచ్చు, మనం రోడ్డు మీద చూసుకుందాం అన్నప్పుడు నా మాటలు గుర్తొస్తాయి, రావాలని నేను అనుకుంటున్నాను. సో ఇదొక ప్రివెంట్ చేసే తీరుగా మారొచ్చు. అల్లే అయ్యో మళ్ళీ ఎవడన్నా మన గురించి ఇట్లా మాట్లాడతాను నా పార్టీలో నుంచి, నా ఫ్రెండ్స్లో నుంచి అని ఒక భయం రావచ్చు. రాలేదు అంటే ఇట్స్ వెరీ సాడ్. నాకైతే నాకున్న లిటిల్ నాలెడ్జ్తో ఎవరైతే అట్లాంటి పార్టీస్ లేరు. ఐ కాంట్ హియర్ యూ, కొంచెం గట్టి చెప్తాను. లేదు లేదు, నేను ఏ పార్టీలో చేరను, నన్ను ఫిలాసఫీ రాసుకుంటాను, చూస్తాను, ఆ సైడే వెళ్తాను. పాలిటిక్స్కి నాకు సంబంధం ఉంది. ఐఎమ్ నాట్ ఎ అదే సిద్ధాంతంతో ముందుకెళ్తే సమాజం కొరకు మంచిది. ఆయన సీఎం అవుతాడా లేదా అది తర్వాత, కానీ ఆయన సమాజంలో ఒక మంచి శక్తిగా ఆయన ఉండిపోతాడు. శక్తిగా ఉండిపోతాడు, ప్రజలకి సేవ చేయలేదు కదా. ఎందుకు చేయలేము? అధికారం ఉంటేనే కదా. అధికారం దానంటే అది అదే వస్తుంది. అధికారం అనేది ఇంపార్టెంట్. అధికారం వస్తుంది, ఆర్గనైజేషన్ ఉంటే అధికారం వస్తుంది. ఇప్పుడు 5 crores పాపులేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆర్గనైజేషన్ లేకుండా మనం ఎట్లా చేస్తాం? ఆయనకు ఆర్గనైజేషన్ లేదు, జనసేన ఆర్గనైజేషన్ క్రియేట్ చేయలేదు. ప్లాన్స్ ఉన్నాయి ఎట్లా క్రియేట్ చేయాలో, కానీ ఆయన క్రియేట్ చేయలేదు, చేయనివ్వలేదు. అది క్రియేట్ చేస్తే మంచి ఛాన్స్ ఉంది, కానీ ద్వేషం ఒకరి మీద ఒకరంటే ద్వేషం పుట్టించే స్పీచెస్ కానీ అట్లాంటి భావజాలం, అట్లాంటి ఆలోచనలు ప్రజల్లో పెడితే అది ఎప్పుడు కాదు. ప్రజలు చాలా గ్రహిస్తారు కదా, వాళ్ళు కానివ్వరు.
సో వాట్ వాస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ఫెయిల్యూర్స్ అంటే 2014 and 18? 2014 దెర్ వాజ్ నో రియల్ కంటెస్టింగ్. జనసేన డిడ్ నాట్ కంటెస్ట్ 2014. 2019లో డ్రాబ్యాక్ ఏంటంటే హీ గేవ్ సో మెనీ ఛాన్సెస్ ఫర్ ద పబ్లిక్ టు డిస్లైక్ హిమ్. లైక్ హిస్ స్పీచెస్, ఇఫ్ యు సీ స్పీచెస్ దే ఆర్ వెరీ టాక్సిక్ స్పీచెస్. అండ్ అది పర్సనల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎప్పుడో వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక అమ్మాయి జరిగింది, దానికి జనసేన పార్టీకి సంబంధం లేదు, జనసేన పాలసీకి సంబంధం, అది పర్సనల్ విషయం, అది ఒక ఇంపార్టెంట్ విషయమే కానీ అది పర్సనల్ విషయం. దాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్లో పెట్టడము గ్రజ్ మ్యాచ్ లాగా అనమాట. నాకు నీ మీద కోపం ఉంది, నేను ఇప్పుడు తీస్తాను, అట్లా లీడర్స్గా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు పబ్లిక్? గట్టిగా చెప్పండి ప్లీజ్. మళ్ళీ పవన్ గారిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు కదా, పెద్ద ఆర్కేపీ అధినాయకులు కూడా ఆయన టార్గెట్ చేస్తున్నారు అంటున్నారా? మ్యాచ్ జరుగుతుంది ఇప్పుడు, ఈయన బౌలింగ్ వేస్తే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు, వాళ్ళు బౌలింగ్ వేస్తే బ్యాటింగ్. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే కదా. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే సీట్ ఉన్న పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా పార్టీలో ఓడిపోయి, హౌ కెన్ హీ బిహేవ్ లైక్ ది ఆపోజిషన్? పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్, ప్రజలు తీర్పిచ్చారు, నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళడానికి అర్హత లేదు అని తీర్పిచ్చారు. దాని తర్వాత వెళ్ళి నేను ఆపోజిషన్లాగా బిహేవ్ చేస్తే అట్లా రైట్ కదా? మళ్ళీ ఇప్పుడు గాజువాక భీమవరంలో సార్ ఓడిపోయారు, అక్కడికి వెళ్ళి ఏమని చేశారా? అది ఆయన కాన్స్టిట్యుయెన్సీ, దక్కిన అన్ని ప్లేసెస్కి వెళ్తారా, అక్కడ వెళ్ళి అక్కడ ఆన్సర్స్ ఇవ్వడం లేదు. అంటే దిస్ ఈజ్ పర్వర్షన్ ఆఫ్ పొలిటికల్ రైట్. హక్కు ఉంది, గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే హక్కు ఉంది, కానీ ఆ హక్కుని పర్వర్ట్ చేయదు. ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, కానీ ఇదే ప్రొటెస్ట్ చేసే విధం. నేను అట్లా అనట్లేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ డూ ఓన్లీ దాట్, కానీ అట్లీస్ట్ ఒక కర్టసీ విజిట్ అని ఉండాలి కదా. భీమవరం వెళ్ళారు, భీమవరం వెళ్ళారు, సమావేశం కూడా పెట్టారు, ఓడిపోయిన తర్వాత ఏం చేయాలనుకున్నారు? అంటే వాళ్ళు మాట్లాడే చెప్పి ఉండేది అంటారా? నాకు క్లియర్గా వినిపించలేదు అండి, ఇక్కడ నుంచి వాయిస్ వస్తున్నాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ద్వేషం ఉంది, అది ఆయన్నే అడగాలి మీరు ఎందుకు. నాకు తెలుసు అది 2014 నుంచి ఉంది, 2006 నుంచి ఉంది, సారీ నాట్ 2008 నుంచి ఉంది, వాళ్ళ మీద ద్వేషం ఉంది ఆయన, కానీ ఆయన చెప్తేనే మంచిది, నేను చెప్తే బాగుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.